హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో గాయస్, బేసిక్గా ఏంటంటే ఇవాళ నేను మీకు కీబోర్డ్కి సంబంధించి 3 ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ అయితే చెప్తాను గాయస్. సో అందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బేసిక్ కీస్ అనమాట, ఐ మీన్ బేసిక్ షార్ట్కట్ కీస్ అనమాట గాయస్. అండ్ అందులో మనకి సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే గాయస్, మనకైతే యూస్ఫుల్ షార్ట్కట్ కీస్ అనమాట. సో జనరల్గా మనకి డే టు డే లైఫ్లో అయితే గాయస్ మనకైతే యూజ్ అవుతుంది సిస్టమ్ యూస్ చేసేటప్పుడు. అండ్ గాయస్ మనకి థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్డ్ షార్ట్కట్ కీస్ అనమాట గాయస్. అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ గాయస్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్కి వెళ్ళి మీరు వాడేది ల్యాప్ అయినా డెస్క్టాప్ కమెంట్ చేయండి. అలానే వీడియోని కొంచెం లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్లా ఉంటుంది. అండ్ గాయస్, ఇక్కడ మనకి చాలామంది ఏంటంటే కీబోర్డ్లో మనకి బ్యాక్ స్పేస్ కీ ఉంటుంది ప్లస్ డిలీట్ కీ ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారంటే బ్యాక్ స్పేస్ అంటే టెక్స్ట్ని డిలీట్ చేయడానికి, డిలీట్ కీ అంటే ఏంటంటే ఫైల్స్ని డిలీట్ చేయడానికి ఉంటారు. బట్ మీరు అనుకున్నది రాంగ్. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ ఒక నేమ్ అయితే టైప్ చేస్తున్నా, హాయ్ ఐఎమ్ చరణ్ యూసీవి అని టైప్ చేశాను. సో గాయస్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు నా కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ క్లిక్ చేసి ఏమవుతుందంటే ఈ టెక్స్ట్ అనేది బ్యాక్ సైడ్ నుంచి డిలీట్ అవుతుంది. సో చూసారు కదా. సో ఇప్పుడు అలా కాకుండా డిలీట్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కర్సర్ని చరణ్ దగ్గర తీసుకొచ్చాను నేను. సో తీసుకొచ్చి ఇక్కడ డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, ఇక్కడ మీరు చూడండి, డిలీట్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఫ్రంట్ నుంచి డిలీట్ అవుతుంది. సో ఇలా ఈ విధంగా. సో చూసారు కదా. సో నేను మీకు మళ్ళీ చూపిస్తాను, ఈ విధంగా ఉంది కదా. సో మీకు ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ స్పేస్ సెలెక్ట్ చేస్తే అక్కడ నుంచి బ్యాక్ వెళ్తుంది. సో ఈ విధంగా బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే, అదే డిలీట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రంట్ నుంచి అవుతుంది. సో చూడండి. సో ఈ విధంగా అనమాట. సో ఓకేనే గాయస్, మనకైతే చాలామంది రెండింటికి ఇక్కడ ఒకటే దాంట్లో యూజ్ చేయరు. సో ఇక్కడ మీరు ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ గాయస్ ఇందులో మనకి నెక్స్ట్ వచ్చే షార్ట్కట్ కీ ఏంటంటే గాయస్, మనకైతే ఆల్ట్ ట్యాబ్ అనమాట. సో ఆల్ట్ ట్యాబ్ అంటే ఏంటంటే మీరు ఒకటేసారి ఇన్ని ప్రోగ్రామ్, ఇప్పుడు ఇది ఓపెన్ చేశారు ఫైల్ ఎక్స్ప్లోరర్, ఇంకోటి క్రోమ్ ఓపెన్ చేశారు, వర్డ్ ఓపెన్ చేశారు, ఇంక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీరు వేరే ట్యాబ్ ఏమైనా ఓపెన్ చేయాలనుకోండి. సో ఇట్లా అన్ని, ఇప్పుడు మీరు వర్డ్లో ఉన్నారు క్రోమ్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ మౌస్ కిందకి తీసుకొచ్చి ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా చాలా టైం పట్టుద్ది కదా. సో అలా కాకుండా మీరేంటంటే గాయస్, ఇక్కడ కీబోర్డ్లో ఆల్ట్ ప్లస్ ట్యాబ్ ఉంది కదా, సో ఆల్ట్ ప్రెస్ చేసి ఇట్లా ట్యాబ్ ప్రెస్ చేయండి. సో మీకు ఇలా మీ దాంట్లో ఓపెన్ అయిన మొత్తం ఇట్లా ఈ విధంగా మీకు ఒక దగ్గర వస్తాయి అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేయాలనుకోండి, క్రోమ్ మీదకి తీసుకెళ్ళి ఇట్లా లీవ్ చేయండి ఆల్ట్ని, మీకు ఆటోమేటిక్గా వదిలేస్తుంది, ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. సో ఆల్ట్ ప్రెస్ చేసి ట్యాబ్ నొక్కండి, ఇట్లా హైలైట్ అవుతుంది. సో మీకు ఏదైతే కావాలో దాని మీకు వెళ్ళి ఇట్లా అన్ని కీస్ రిలీజ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అదైతే గాయస్ ఓపెన్ అవుతుంది. సో ఇది మీకు కొంచెం యూజ్ అవుతుంది, ఎందుకంటే ప్రతిసారి మౌస్ని యూజ్ చేసుకోకుండా. అని గాయస్ దాని తర్వాత వచ్చేసి చాలామంది ఏంటంటే మన దగ్గర ఆల్ట్ ప్లస్ F4 ఉంటుంది. సో ఆల్ట్ ప్లస్ F4 కీని మనం ఎందుకు వాడతారంటే ఎక్కువ షట్ డౌన్ కోసమే వాడుకుందామని అనుకుంటారనమాట. సో ఇక్కడ ఆల్ట్ ప్లస్ F4 నొక్కితే ఇట్లా ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఓకే నొక్కితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతుంది. సో ఆల్ట్ ప్లస్ F4ని ఎక్కువ దీనికే వాడతారు చాలామంది. సో బట్ అలా కాకుండా గాయస్ మీరు చాలా విధంగా కూడా ఇంకా వాడుకోవచ్చు మీరు ఆల్ట్ F4ని. సో అది ఏ విధంగా అంటే గాయస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఒక్కొక్క ఫైల్ని కూడా క్లోజ్ చేయడానికి మీరైతే ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ వ్యూయర్ అనేది ఒకటి ఓపెన్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఎంఎస్ వర్డ్ ఉంది, ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయింది, క్రోమ్ ఓపెన్ అయింది, ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయింది, ఇవన్నీ ఓపెన్ అయ్యాయి. సో దీన్ని క్లోజ్ చేయాలంటే కూడా మనకి 1x1 క్లోజ్ అవుతుంది. సో ఆల్ట్ F4 క్లిక్ చేస్తే క్లోజ్ అయింది, మళ్ళీ ఆల్ట్ F4 క్లిక్ చేస్తే ఇది సారీ గాయస్. సో ఇది హైలైట్ అయింది కదా. సో ఆల్ట్ F4 క్లిక్ చేస్తే మళ్ళీ ఇది క్లోజ్ అవుతుంది. సో ఇది హైలైట్ అయిన తర్వాత మళ్ళీ ఆల్ట్ F4 క్లిక్ చేస్తే మళ్ళీ ఇది క్లోజ్ అవుతుంది. సో మనం ఆల్రెడీ టైప్ చేసాం కాబట్టి కొంచెం టెక్స్ట్ అనేది సేవ్ చేయమని అడుగుతుంది. సో డోంట్ సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అవ్వదు, సేవ్ మీ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. సో ఈ విధంగా అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఇమేజ్ వ్యూయర్ ఓపెన్ అయింది. సో మళ్ళీ ఆల్ట్ F4 క్లిక్ చేస్తే ఇది కూడా క్లోజ్ అవుతుంది. సో ఈ విధంగా గాయస్ మనకి ఆల్ట్ F4ని ఓన్లీ షట్ డౌన్ కాకుండా దీనికి కూడా వాడుకోవచ్చు అనమాట. అండ్ గాయస్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకైతే ఇక్కడ ఒక బ్రౌజర్ ఓపెన్ అయింది, ఇక్కడ ఒక ఫైల్ ఎక్స్ప్లోర్ ఓపెన్ అయింది, ఇక్కడ ఒక ఇమేజ్ వ్యూయర్ ఓపెన్ అయింది. సో ఇవన్నీ ఓపెన్ అయ్యాయి కదా. సో ఇవన్నీ మీరు ఒకటేసారి మినిమైజ్ చేయాలంటే చాలామంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మినిమైజ్, ఇక్కడ మినిమైజ్ అండ్ ఇక్కడ మినిమైజ్ ఇలా సెలెక్ట్ చేస్తారు. సో అలా కాకుండా గాయస్ నేను మీకు ఒక సింపుల్ షార్ట్కట్ చెప్తాను ఈరోజు. సో ఆ షార్ట్కట్ ఏంటంటే గాయస్ మనకు వచ్చేసి విండోస్ D అనమాట. సో కీబోర్డ్లో విండోస్ ప్లస్ D క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఉన్నాయి మొత్తం ఒకటేసారి మినిమైజ్ అవుతాయి. సో ఇలా చూశారు కదా. సో విండోస్ ప్లస్ D నొక్కితే ఆటోమేటిక్గా ఒకటేసారి మినిమైజ్ అవుతాయి. సో మళ్ళీ విండోస్ D నొక్కితే మీరు మినిమైజ్ చేసిన మొత్తం మళ్ళీ ఓపెన్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో మీరు విండోస్ D నొక్కినా కానీ మొత్తం మినిమైజ్ అవుతాయి. సో అలా కాకుండా మీ కర్సర్ని, సో మీ కర్సర్ని ఇక్కడ కార్నర్లకి ఇక్కడ తీసుకొచ్చారు కొన్ని, ఇక్కడికి ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ తీసుకెళ్తే మీకు షో డెస్క్టాప్ అని ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో నేను అది ఆప్షన్ ఆఫ్ చేశాను. సో మీకైతే ఇక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది యాక్షన్ సెంటర్ కదా, దీని పక్కన ఒక చిన్న మార్క్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ అక్కడ క్లిక్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఓపెన్ చేశాను, ఇక్కడ దీనికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా
అయిపోయిందనమాట. సో ఈ విధంగా అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో చూసారు కదా, అక్కడికి మీరు రైట్ క్లిక్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ షో డిస్ప్లే అని ఆప్షన్ ఉంటుంది. సో ఇట్లా అనమాట, ఇది ఓపెన్ చేసినప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి ఈ కార్నర్లో క్లిక్ చేసినా కానీ మీకు అవుతుంది. సో ఈ ఆప్షన్ అనేది విండోస్ 7, 8, 10, 11 వీట్ 7 అబోవ్ ఓఎస్ వాళ్ళకి మాత్రం అవైలబుల్గా ఉంటుంది. సో ఓకేనా గైస్, ఈ మాక్సిమం కేసెస్ ఈ డేస్లో అందరూ మనకి 10, 11 వాడుతున్నారు కాబట్టి అందరికీ ఈ ఆప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ గ్యాస్ మనకి ఇందులో నెక్స్ట్ షార్ట్ కట్ కీస్ వచ్చేసి ఏంటంటే మనకి ఎంఎస్ వర్డ్లో అనమాట. సో ఎంఎస్ వర్డ్ అయితే గ్యాస్ డైలీ అందరూ యూస్ చేస్తారు మ్యాక్సిమం అయితే. సో ఇందులో నేను మీకు బేసిక్గా కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ అయితే చెప్తాను, మీరు యూస్ చేసేవి కాకుండా. సో అది ఏంటంటే గ్యాస్ మీకైతే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను టైప్ చేశాను, ఇది సేవ్ కావాలి. సో సేవ్, నార్మల్ సేవ్ అంటే కంట్రోల్ వేసుకోడతాం, బట్ సేవ్ యాజ్ అంటే మనం ఏం చేస్తాం, ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ యాజ్ క్లిక్ చేసి మళ్ళీ ఏదైతే ఫోల్డర్ కావాలో అక్కడికి వెళ్ళి మనం ఇదేంటి సేవ్ చేసుకుంటాం. సో డెస్క్టాప్ని సెలెక్ట్ చేసి, సారీ ఇక్కడ హాయం చరణ్ చేసి ఫైల్ సెలెక్ట్ చేసి ఇక్కడ నేను సేవ్ చేశాను ఈ విధంగా అనమాట. సో ఇదంతా చాలా టైం ప్రాసెస్ అనమాట సేవ్ యాజ్ కొట్టాలంటే. అలా కాకుండా మీ కీబోర్డ్లో F12 ఉంటుంది కదా, సో F12ని సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు సేవ్ యాజ్లోకి వెళ్తుంది. సో చూసారు కదా, దీనిలోకి వెళ్ళి మీరు ఆటోమేటిక్గా అయితే సేవ్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఓకే గాస్, ఇది మీకు కొంచెం టైం సేవింగ్ ట్రిక్ అయితే నేను అనుకుంటున్నాను. అని గాస్ దాని తర్వాత ఇంకేంటంటే, ఇదే ఆప్షన్ మీరు ల్యాపీలో యూస్ చేయాలనుకోండి, కొన్ని కీబోర్డ్స్లో ఏంటంటే ఫంక్షన్ కీస్ ఉంటాయి కదా. ఇప్పుడు నార్మల్గా ల్యాపీలో మనకి ఫంక్షనల్ కీస్ ఉంటాయి, ఫంక్షన్ అని Fn అని ఉంటుంది. సో Fn ప్రెస్ చేసి మీరు F12ని ప్రెస్ చేయండి, అప్పుడు కొన్నిటికి యాక్టివేట్ అవుతుంది. సో ఓకే గాస్, అండ్ దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు డైరెక్ట్ సేవ్ అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ హాయం చరణ్ UCV2 అని ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు టైటిల్ బార్ మీద, ఈ డాక్యుమెంట్ పేరు వచ్చేసి ఇదనమాట. సో ఇప్పుడు నేను ఓకే ఓకే అని టైప్ చేసి డైరెక్ట్గా దీన్ని సేవ్ చేయాలనుకోండి అదే ఫైల్లో, ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఇక్కడ కంట్రోల్ ఎస్ నొక్కాను అనుకోండి, ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. సో చూసారు కదా, కంట్రోల్ ఎస్ నొక్కితే ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేశాను. సో నేను హాయం చరణ్ UCV2 అని ఉంది కదా, సో ఈ ఫైల్ ఇది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఓకే ఓకే అని మనకైతే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఆటోమేటిక్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట గాయస్. అండ్ దాని తర్వాత ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్ కాకుండా ఇంకొక వేరే డాక్యుమెంట్ కావాలి, మీకు కంట్రోల్ ఎన్ ప్రెస్ చేయండి, కంట్రోల్ ప్లస్ ఎన్ ప్రెస్ చేస్తే చూడండి మీకు ఆటోమేటిక్గా న్యూ డాక్యుమెంట్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు డాక్యుమెంట్ 1 అని పడ్డది పేరు, మళ్ళీ మీరు కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తే ఇక్కడ డాక్యుమెంట్ 2 అని పడ్డది పైన, చూసారు కదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు ఫస్ట్ది ఇక్కడ హాయం చరణ్ UCV2 ఓకే ఓకే అని ఉంది, ఇక్కడ డాక్యుమెంట్ 1 బ్లాంక్ ఉంది, డాక్యుమెంట్ 2 కూడా బ్లాంక్ ఉంది. సో ఈ విధంగా గాస్ మీరైతే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ గాస్ దీంట్లో మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రోమ్ టిప్స్ అనమాట, ఐ మీన్ బ్రౌజర్ టిప్స్ మనకి. సో జనరల్గా అందరూ క్రోమ్నే వాడతారు కాబట్టి నేను క్రోమ్నే యూస్ చేసుకున్నాను. సో ఇక్కడ మీరు వేరే ఒక ట్యాబ్ ఓపెన్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు నార్మల్గా ఇందులోకి వెళ్ళి వేరే ట్యాబ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తారు, ప్లస్ మీద క్లిక్ చేస్తారు. సో ప్రతిసారి కర్సర్ని ఇక్కడ తీసుకెళ్తారు అనమాట. సో అలా కాకుండా గాస్ నేనైతే మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఇక్కడ మీరు వెళ్ళిన తర్వాత కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ టీ ఉంటుంది కదా, కంట్రోల్ టీ సెలెక్ట్ చేయండి, మీకైతే ఆటోమేటిక్గా న్యూ ట్యాబ్ అయితే రావడం జరుగుతుంది. సో చూసారు మళ్ళీ కంట్రోల్ టీ నొక్కితే మనకి ఎన్ని కంట్రోల్ టీ నొక్కితే అన్ని అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ గాస్ దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో ఇప్పుడు హిస్టరీ ఓపెన్ చేసి మనం దాన్ని డిలీట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తామంటే నార్మల్గా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి హిస్టరీలోకి వెళ్తాం, ఇక్కడ ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళి హిస్టరీ వెళ్తే మనకి ఇట్లా హిస్టరీ ఓపెన్ అవుతుంది. సో అట్లా కాదు అని మీరు ఏమైనా అనుకుంటే ఇక్కడే ఉండి కంట్రోల్ హెచ్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా హిస్టరీ ఓపెన్ అవుతుంది. సో నేను మళ్ళీ చూపిస్తాను, కంట్రోల్ హెచ్లోకి వెళ్తే ఇట్లా ఆటోమేటిక్ హిస్టరీ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ దీన్ని మనం డిలీట్ చేయాలనుకోండి, ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా సెలెక్ట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ లాస్ట్ 24 అవర్స్ ఆ బ్రౌజింగ్ క్యాచెస్ ఇవి మొత్తం అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్లియర్ డేటా ఇట్లా కొట్టాలి మనం. సో ఇట్లా కొడితేనే ఇట్లా అవుతుంది కదా. సో అలా కాకుండా మీకు డైరెక్ట్ షార్ట్ కట్కి వీటికి ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ అనమాట గాయస్. సో నేను మీకు చూపిస్తాను, సో చూసారు గాస్ మనకి కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ ఇక్కడ నొక్కితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా క్లియర్ బ్రౌజింగ్ డేటా అని అడుగుతుంది. సో ఇక్కడ క్లియర్ డేటా కొడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది మనకి, ప్రతిసారి కంట్రోల్ హెచ్ నొక్కి అందులో డిలీట్లోకి వెళ్ళకుండా ఇక్కడ నొక్కితే ఆటోమేటిక్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఓకేనే గాస్. సో ఇది ఇంకోటి ఏంటంటే నార్మల్గా సేమ్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ఎన్. సో ఇదేంటంటే మనకి ఇప్పుడు ప్రైవేట్ విండో అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్రౌజర్లో ఉన్నాం, ఇక్కడ క్లిక్ చేసి మనం ఇందులో న్యూ ఇంకాంగ్యూర్ ట్యాబ్ అంటే ప్రైవేట్ విండో అనమాట, ఇందులోకి వెళ్తే మనకి ఈ విధంగా ఒక ట్యాబ్ వస్తుంది కదా. సో గాస్ ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా, ప్రైవేట్ విండో వస్తుంది మనకి. సో అలా ప్రైవేట్ విండో వచ్చినప్పుడు మనం ప్రతిసారి అట్లా వెళ్ళకోకుండా ఇక్కడ కీబోర్డ్లో కీ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకైతే ప్రైవేట్ విండో అయితే రావడం జరుగుతుంది. సో చూడండి కంట్రోల్ షిఫ్ట్ ఎన్, సో కొత్తగానే ఆటోమేటిక్గా అయితే ప్రైవేట్ విండో అయితే మనకి రావడం జరుగుతుంది. సో క్లోజ్ చేస్తున్నా గాయస్. అలా దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే ఈజీగా డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. సో ప్రతిసారి మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్లోకి ఇట్లా వెళ్ళడం ఇట్లా దీనికంటే ఇక్కడే ఉండి మనం
కంట్రోల్ ప్లస్ జే క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గైస్ ఇట్లా ఈ విధంగా అయితే డౌన్లోడ్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా గైస్, సో ఈ క్రోమ్ షార్ట్కట్ కీస్ మొత్తం మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మీకు కనిపిస్తాయి చూడండి. న్యూ ట్యాబ్ కంట్రోల్ టీ, న్యూ విండో కంట్రోల్ ఎన్, ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఎన్, కంట్రోల్ జే, సో కంట్రోల్ ఎఫ్, ఇట్లా ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే గైస్, మనకైతే ఇప్పుడు బుక్ మార్క్ లాగా పెట్టుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మార్క్ లాగా ఏదైనా పేజ్ని పెట్టుకోవాలనుకోండి. సో నేను ఏం చేయాలంటే ఇక్కడ కంట్రోల్ ప్లస్ డి సెలెక్ట్ చేస్తున్నా. సో చూసారా బుక్ మార్క్ యాడెడ్ అని వచ్చింది. సో మనం రీనేమ్ కావాలంటే రీనేమ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను యూట్యూబ్ అని పెట్టి ఇక్కడ ఏదైనా ఫోల్డర్ నేమ్ ఇట్లా ఏమైనా కావాలంటే ఫైర్ ఫాక్స్ ఇంపోర్టెడ్ ఫైర్ ఫాక్స్ ఇట్లా బుక్ మార్క్స్ బార్ కొట్టి ఇక్కడ నేను డన్ ఓకే. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది రావడం జరిగింది. సో చూసారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ fb.com అని సెర్చ్ చేసాను గైస్. మనమైతే ఇప్పుడు ఇది ఫేస్బుక్ అనమాట. సో సెర్చ్ చేసిన తర్వాత దీన్ని కూడా నేను బుక్ మార్క్ లాగా యాడ్ చేసుకోవాలి అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కీబోర్డ్లో ఏం చేయాలంటే నేను కంట్రోల్ ప్లస్ డి సెలెక్ట్ చేశాను. సో ఫేస్బుక్ నుంచి ఫోల్డర్ బుక్ మార్క్ బార్ వచ్చింది, డన్ కొట్టా. సో ఇక్కడ యూట్యూబ్ పక్కన మనకు బుక్ మార్క్ మార్క్ కూడా ఇదైతే రావడం జరిగింది. సో చూసారు కదా గైస్. అండ్ గైస్ ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం క్రోమ్లో ఏదైనా బ్రౌజర్లో ఏదైనా ఓపెన్ చేసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ చేసాం. సో ఇక్కడ మీరు ఈ యూసీ టెక్ ఇన్ దిల్గా టైప్ చేస్తా. సో ఇది యూట్యూబ్ లింక్ అనేది నాకు వేరే ట్యాబ్లో ఓపెన్ కావాలి. సో ఇక్కడ క్లిక్ చేసి నేను ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో మీరు అలా కాకుండా, సో గైస్ మీరు అలా కాకుండా ఇక్కడ మీ కీబోర్డ్ని మౌస్ ఇక్కడ తీసుకెళ్ళి మీ కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేయండి. కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా చూడండి వేరే ట్యాబ్లోకి ఓపెన్ అవుతుంది. నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేయండి లింక్ మీద. ఆటోమేటిక్గా గైస్ మనకైతే వేరే దాంట్లోకి అయితే ఇట్లా వెళ్ళడం జరుగుతుంది. సో చూసారు కదా, ఇందులోకి ఆటోమేటిక్ అయితే వేరే ట్యాబ్లోకి వెళ్ళింది. సో మనం ప్రతిసారి ఇక్కడ వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చివ్వకుండా ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. అండ్ గైస్ ఇప్పుడు చెప్పేది చాలామందికి యూజ్ అవుతుంది. సో ఇది ఏంటంటే గైస్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఈ ట్యాబ్ నాకు అవసరం లేదు క్లోజ్ చేశాను. సో ఈ ట్యాబ్ అవసరం క్లోజ్ చేశాను. సో ఇక్కడ ఈ ట్యాబ్ కూడా అవసరం లేదు క్లోజ్ చేశాను. సో నేను బై మిస్టేక్లో ఇప్పుడు లాస్ట్ ట్యాబ్ అనేది క్లోజ్ చేశాను, నాకు అది ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా మళ్ళీ తీసుకురావాలి అని అంటే గైస్, మీరైతే ఒక మీకైతే కీబోర్డ్లో షార్ట్కట్ కీ ఉంటుంది, కంట్రోల్ షిఫ్ట్ టీ అనమాట. సో కంట్రోల్ షిఫ్ట్ టీ ఈ విధంగా మనకైతే ఆటోమేటిక్ అయితే ఇట్లయితే లాస్ట్ క్లోజ్ చేసిన ట్యాబ్ అయితే మనకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా గైస్. సో ఇందులో మనకి ఇంకోటి మెయిన్గా వచ్చేసి ఏంటంటే గైస్, సో గైస్ మనకి జనరల్గా బాగా యూస్ అయ్యేది ఇది ఏంటంటే ఈ ఆప్షన్ వచ్చేసి మనకి. సో కొన్నిసార్లు మనం ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ రన్ చేస్తున్నప్పుడు అవి బాగా హ్యాంగ్ అవుతాయి అనమాట. సో అది ఎంత క్లోజ్ చేసినా క్లోజ్ అవ్వవు. సో అప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది మనకైతే బాగా వర్క్ అవుతుంది గైస్. సో అది వచ్చేసి ఏంటంటే మనకి కంట్రోల్ ఆల్ట్ డిలీట్ ప్రెస్ చేయండి, మీకైతే ఒకటి ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో మీకు కంట్రోల్ సెంటర్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీరు ఏంటంటే గైస్ ఇక్కడ స్క్రీన్ అనేది రికార్డ్ అవ్వదు, సో కొంచెం సెక్యూరిటీ పర్పస్ వల్ల. సో అక్కడ మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఆప్షన్ ఉంటుంది టాస్క్ మేనేజర్ అని, అది క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా వస్తుంది. సో మీరు డైరెక్ట్గా అట్లా క్లిక్ చేయచ్చు, లేకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ నొక్కితే డైరెక్ట్గా టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. సో ఓకేనా గైస్, అక్కడ క్లిక్ చేసి మీకు ఏదైతే ప్రోగ్రామ్ హ్యాంగ్ అవుతుందో అక్కడ క్లిక్ చేసి ఎండ్ టాస్క్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఎండ్ మీద క్లిక్ చేయగానే గైస్ మనకైతే ఆ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. అప్పటి నుంచి మన ల్యాప్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. అని గైస్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే అన్డూ రీడూ అనమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, దాని పేరు వచ్చేసి ఏంటంటే గైస్ యూసీవీ టైప్ చేసి ఎంటర్ నొక్కాను. సో ఇప్పుడు నాకు ఈ ఫోల్డర్ వద్దు, నేను దాని మీద క్లిక్ చేసి ఏం చేస్తానంటే డిలీట్ ప్రెస్ చేశాను. సో నాకు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. సో డిలీట్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ అది రావాలనుకోండి, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి అండర్ డిలీట్ నొక్కినా వస్తుంది, లేకుంటే కీబోర్డ్లో షార్ట్కట్ కంట్రోల్ జెడ్ నొక్కినా కానీ మీకు వస్తుంది. సో ఇక్కడికి వచ్చింది. సో చూసారు కదా. సో ఇప్పుడు ఆ డిలీట్ అయిన యాక్షన్ని మనం అన్డూ చేసామన్నమాట. సో మళ్ళీ అదే యాక్షన్ని రీడూ చేయాలి. ఇందాక పర్ఫామ్ చేసిన యాక్షన్ని మళ్ళీ మనం కావాలనుకుంటే కంట్రోల్ వై ప్రెస్ చేయండి. సో మీకు మళ్ళీ అది పోతుంది. సో చూసారు కదా, దాన్నే అండూ రీడూ అంటారనమాట. సో ఓకేనా గైస్. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఎంఎస్ వర్డ్లో అనమాట, ఎంఎస్ వర్డ్లో అయితే ఇప్పుడు మీకు చూడండి, సో ఈ విధంగా టైప్ చేసే కదా. సో ఇప్పుడు మీరు వీటిని టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేసి ఇక్కడ ఆరో మార్క్ క్లిక్ చేసి ఒక్కొక్క లెటర్ అనేది మీకు ఈ విధంగా అయితే మీకు సెలెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలా కాకుండా గా మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక్కొక్క అయితే అవుతుంది. సో ఓకేనా గా. సో మీకు అలా కాకుండా ఇప్పుడు మీ కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఆరో కీస్ ఉంటాయి కదా, నేను రైట్ ఆరో కీ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఒక్కొక్క లెటర్కి బదులు ఒక్కొక్క వర్డ్ అయితే మీకు అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ అవుతుంది. సో చూసారు కదా. సో ఈ విధంగా అయితే మనకైతే అవుతుంది. సో అలా కాకుండా మొత్తం ఒకటేసారి సెలెక్ట్ కావాలంటే కంట్రోల్ ఏ నొక్కితే ఆ టెక్స్ట్ మొత్తం ఒకటేసారి సెలెక్ట్ అవుతుంది. సో మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మీరు చూపిస్తే చూడండి, ఇక్కడ కంట్రోల్ ఏ సెలెక్ట్ చేస్తాను అనుకోండి, మీరు చూడండి మొత్తం అన్ని సెలెక్ట్ అయ్యాయి డెస్క్టాప్ మీద. ఇవన్నీ సెలెక్ట్ అయ్యి ఇక్కడ రీసైకిల్ బిన్ కూడా మనకు ఆటోమేటిక్ సెలెక్ట్ అయింది. మళ్ళీ చూపిస్తాను, కంట్రోల్ ఏ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది మనకు ఆటోమేటిక్గా. అండ్ ఆ సిందులో మనకి ఇంకోటి ఏంటంటే కాపీ బెస్ట్ అనమాట. సో జనరల్గా ఇప్పుడు మీరు దీన్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయాలనుకోండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కాపీ నొక్కి మళ్ళీ ఇక్కడ
ఇక్కడ మీరు మళ్ళీ కిందకి వెళ్ళి ఇప్పుడు మీరు కిందకి వెళ్ళాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఇట్లా నొక్కారనుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఏ విధంగా వచ్చింది. సో అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి ప్రెస్ చేయండి. సో ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసి కంట్రోల్ వి ప్రెస్ చేయండి, మీకు ఆటోమేటిక్గా అయితే పేస్ట్ అవుతుంది. సో చూసారు కదా, ఇది ఒక షార్ట్కట్ మీకు జనరల్గా యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఓన్లీ టెక్స్ట్కి కాకుండా ఇప్పుడు ఫోల్డర్స్ కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒకటి న్యూ ఫోల్డర్ అనేది కాస్త నేను మీకు ఇక్కడ క్రియేట్ చేస్తాను. సో న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి నేను రైట్ క్లిక్ చేసి కంట్రోల్ సీ నొక్కే కాపీ అవుతుంది. సో ఇక్కడ కంట్రోల్ వీ నొక్కా. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ న్యూ ఫోల్డర్ కాపీ అని వచ్చింది. సో మళ్ళీ నేను దీన్ని క్లిక్ చేసి కంట్రోల్ సీ నొక్కి మళ్ళీ కంట్రోల్ వీ నొక్కా. సో న్యూ ఫోల్డర్ కాపీని మళ్ళీ కాపీ అని పడ్డది. సో ఈ విధంగా అనమాట గాయస్. సో చూసారు కదా, సో గాయస్ ఈ కీబోర్డ్ షార్ట్కట్ కీస్ మొత్తం మీకు నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.